అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. మెష్ కొట్టించాం అదోరి కూడా పాట్ చేస్తే మళ్ళా మొన్ననే ఒక 70,000 దాకా మెష్లు కొట్టించాను మొత్తం రూమ్స్ అన్ని. ఒక రూమ్లో ఎంత మంది ఉంటారు? ఇంకో రూమ్ నెక్స్ట్ ఇలా పెంచితే మనకి ఏమైనా ప్రాబ్లమా సార్? ఇట్ సైడ్ అంటే ఇట్ సైడ్ పెంచితే వాళ్ళు పడుకోవడానికి పెట్టి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. స్లో 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 మా పని చేస్తున్నాయి ఇవి అన్నయ్య దీంతోనే చెప్తున్నారు మీ క్లాసెస్ ఇంట్లో చెప్పు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి నాకు నాకు తెలియదు ఇది మీరు చెప్పాలి. క్లాసెస్ ఇస్తున్నారు రాస్తారు సార్స్ లెసన్ ఇప్పుడు ఇక్కడ రాస్తారు. స్టోరేజ్ వాటర్ అండ్ 1000 లీటర్స్ అన్నప్పుడు అది అయిపోగానే మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలి. వేస్ట్ కావా సార్? బోర్వెల్ వాటర్ క్లీన్ చేసి రెగ్యులర్ వాష్ చేసి. వాటర్ ప్రాబ్లం ఏం లేదండి? వాటర్ ప్రాబ్లం ఏమి మేడం అంటే బోర్వెల్ వాటర్ ప్లస్ కృష్ణా మున్సిపల్ వాటర్. వాటర్ కూడా వేస్ట్ అయిపోతుంది మేడం కొంచెం ఇవాళ ఫిల్. ఇక్కడేమో ఓవర్ఫ్లో అయిపోతుంది. వాష్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా ప్లస్ మళ్ళీ వాడుతూ ఉంటారు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి? సీసీ ఫుటేజ్ ఉందండి. ఆ సీసీ ఫుటేజ్ ఉంది మేడం కెమెరాస్ ఉంది. ఇటు ఒక 8 ఇటు ఒక 8 క్లియర్ చేయించండి. ఇది వాటర్ పిల్లల్లో స్నానాలు చేసినప్పుడు కడిగినప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ కాంక్రీట్ వేస్తే అటు వెళ్ళిపోతాయి. రండి పిల్లలు రండి. ఏంటి ఎలా ఉన్నారు? ఏం చదువుతున్నావు నువ్వు? సిక్స్త్ క్లాసులని బాగా అటెండ్ అవుతున్నావు. ఎంత వచ్చింది పర్సెంటేజ్? ఎన్ని లెసన్స్ అయిపోయాయి? అన్ని లెసన్స్ అయిపోయాయి. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లు ఎన్ని వచ్చాయి? ముందు కూడా ఇక్కడే చదివావా? ఫిఫ్త్ క్లాస్లో. ఎలా ఉంది మీకు హాస్టల్ అంతా? నువ్వే క్లాస్ బాబు టెన్త్ క్లాస్ మరి బాగా చదవాలి మరి టెన్త్ క్లాస్ అంటే. లాస్ట్ ఇయర్ మనకి 70 మెంబర్స్ అటెండ్ అంతా బాగా జరుగుతున్నాయి కదా క్లాసెస్? హాస్టల్ అంతా బాగుంది కదా ఫుడ్ అకామిడేషన్ వాష్రూమ్స్ మరి మీరు బాగా చదువుకోవాలి మరి మేమంతా మీకు సపోర్ట్గా ఉంటే కూడా బాగుంది స్కూల్ మీ ఫుడ్ అంతా బాగుంది కదా. ఏం పెడుతున్నారు సాయంకాలం స్నాక్స్? టిఫను మరి మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తున్నారు? 4:30 సార్ లేపేస్తున్నారా అందరినీ? అసలు వాడన్స్ అంతా నైట్ ఉంటున్నారా? నాకంతా ఓకే కదా. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఏం లేదు కదా. ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఆర్ఓ ప్లాంట్ ఈరోజు నేను కాలేజ్ సెన్స్ లేక వెళ్ళిన సేమ్ ప్రాబ్లమే మాట్లాడతాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనుకోకుండా మైలవరం మున్సిపాలిటీలో ఉన్న డీసీ రెసిడెన్షియల్ స్కూల్ మేము ఈరోజు తనిఖీ చేసాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతావన్నీ సమస్యలు ఏం పెద్దగా ఏమీ లేవు. స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం, క్లాస్ రూమ్స్ కూడా చూసాం, ఎవ్రీథింగ్ అంతా బాగుంది. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మేము చెప్పాం.
అది పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. మరి పేరెంట్స్, స్టాఫ్, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కూడా అడిగారు. 8th క్లాస్, 9th క్లాస్ సెక్షన్ ఇంకో సెక్షన్ కావాలన్నారు. ఖచ్చితంగా సెక్షన్ కూడా ఇస్తున్నాం. అది రేపటి నుంచే మేము ప్రాసెస్ అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా 8th, 9th క్లాసెస్ కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. స్కూల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు. ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ అందరూ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. అది చిన్న చిన్న ఉన్నాయండి, అవి చిన్న చిన్నవి ఉన్నాయి. కొంచెం కోతుల సమస్య ఉంది, ఇక్కడ పక్కన గ్రౌండ్ సమస్య కూడా ఉంది. అది కూడా నేను ఎమ్మెల్యే గారితోనూ మరి సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పాము, అది కూడా సమస్య పరిష్కరిస్తాం. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, అవి రిపీట్ కాకుండా ప్రిన్సిపల్ గారికి చెప్పానండి. అది అది కోతుల సమస్య, గ్రౌండ్ అడుగుతున్నారు మేడం. అది అది చెప్పాను కదమ్మా, చేద్దాం.